ఈయన పేరు పెండెం తాతారావు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం రేపూర్కు చెందిన ఈయన ఎక్కడికైనా వెళ్లేందుకు సైకిల్ ని వినియోగిస్తారు. 1966లో ఉద్యోగంలో చేరిన తాతారావు 1967లో 290 రూపాయలతో సైకిల్ కొనుక్కున్నారు. 31 ఏళ్ల పాటు విద్యాశాఖలో పనిచేసిన ఆయన ఎక్కడ విధులు నిర్వర్తించినా విధులకు మాత్రం ఆ సైకిల్ పైనే హాజరయ్యేవారు. ఉద్యోగ విరమణ అయ్యాక కాకినాడలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో ఉద్యోగంలో చేరారు. 23 ఏళ్లుగా కాకినాడ ప్రైవేట్ విద్యాసంస్థ కూడా ఆ సైకిల్ పైనే వెళుతున్నారు. 78 ఏళ్ల తాతారావు ఉద్యోగ కుటుంబ అవసరాలకు ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ పైనే వెళుతుంటారు. ఉద్యోగం చేసిన వారు కార్లు బైకులపై తిరుగుతుంటారు. కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారు సైకిల్ వదిలేసి ఇతర వాహనాలు కొనుగోలు చెయ్యమని సలహాలు కూడా ఇచ్చారు. కానీ తాతారావు మాత్రం తనకు ఎంతో ఇష్టమైన సైకిల్ ను 5.5 దశాబ్దాలుగా వదలలేదు. బయటకు వెళ్ళొచ్చిన తర్వాత శుభ్రం చేస్తూ ఎల్లప్పుడూ అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఇన్నాళ్లుగా సైకిల్ తొక్కడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య దరిచేరలేదని తాతారావు చెబుతున్నారు. అమలాపురం నుంచి 5 సంవత్సరాలు రోజు డైలీ వచ్చేసేవాడిని సైకిల్ మీద. ఆ తర్వాత తాళ్రే వచ్చాను. తాళ్రేవ్లో తొక్కు ఒక 5-6 నెలలు తొక్కాను. రాజానగరం వెళ్ళే ట్రాన్స్ఫర్ అయింది. రాజానగరం తొక్కాను. రంగంపేటలో వేసారు. రంగంపేటలో తొక్కాను. పెద్దాపురం నుంచి కూడా సైకిల్ మీద వచ్చేసేవాడిని. 97లోని రిటైర్ అయ్యాను. ఇప్పుడు ఠాగూర్ గవర్నమెంట్లో సూపరింటెండెంట్గా చేస్తున్నాను కాకినాడలోని. నేను ఒక ఠాగూర్ గవర్నమెంట్కి వెళ్ళి 23 ఏళ్ళు మట్టి చేస్తున్నాను. సైకిల్లో బాల్స్ కానీ ఓస్ కానీ సీట్ కానీ లైట్ కానీ ఏమీ మార్చలేదు. నేను అప్పుడు రిమ్లు కూడా మార్చలేదు. అన్నీ కూడా ఏమీ మార్చలేదు. ఒక టైర్లోటే మార్చాను. ఎంత నా కండిషన్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది. రోజు 5 కిలోమీటర్లు తొక్కుతాను. కాకినాడలో కూడా 4-5 కిలోమీటర్లు తొక్కుతుంటాను. రోజుకు మోడళ్ల వాహనాలు పుట్టుకొస్తూ ప్రజల్ని ఆకర్షిస్తున్న ఈ కాలంలో 55 ఏళ్లుగా సైకిల్ని తొక్కుతూ ఆరోగ్యంగా జీవిస్తున్న తాతారావు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.